ప్రపంచంలోని శ్రోతలకు ఈరోజు వినిపించబోయే కథ అబ్బురి ఛాయాదేవి గారు రాసిన ఆఖరికి ఐదు నక్షత్రాలు ఆ రోజు శుక్రవారం పొద్దున పది గంటలకి అందరం రెండు కార్లలో బయలుదేరాం మాధవరావు కారు ఒకటి ఇంకో స్నేహితుడి కారు ఒకటిను హాస్పిటల్ ఊరికి దూరంగా కొండ మీద ఉంది మేముంటున్న చోటికి దాదాపు ఇరవై కిలోమీటర్ల దూరం ఉంటుంది కార్లున్నాయి కాబట్టి సరిపోయింది ఆటోలైతే ఒళ్ళు హూనమైపోతుంది ఆ రోడ్ల మీద ప్రయాణం చేసేసరికి బస్సులు అడపాదడపా అటు వెడుతూ ఉండడం కనిపించింది తిరుపతి కొండ మీదకు వెడుతున్నట్టే అనిపించింది ఆ ఐదు నక్షత్రాల ఆసుపత్రి ప్రయాణం కార్లు విశాలమైన ఆవరణలో ప్రవేశించి పోర్టికోలో ఆగాయి జవాన్ సెల్యూట్ కొట్టి కారు తలుపు తెరిచి పట్టుకున్నాడు మాధవరావు కొలి గజానన్ ముందుగా కారు దిగి లోపలికి వెళ్ళాడు రిసెప్షన్ కౌంటర్లో ప్రవేశపత్రాలవి తీసుకుని మాధవరావుకి ఇచ్చాడు వాటి మీద రాయవలసినవన్నీ రాసి మాధవరావు సంతకాలు పెట్టాడు కౌంటర్లో డబ్బు కట్టారు మేమంతా ఆ విశాలమైన హాల్లో తలో ఒక కుర్చీలో కూర్చున్నాం ఎక్కడ చూసినా పచ్చని ఆకులతో క్రోటన్ మొక్కలు నవనవలాడుతూ పరీక్షగా చూస్తే కానీ అవి ప్లాస్టిక్ ఆకులను తెలియడం లేదు అంత మనోజ్ఞంగా కనిపిస్తున్నాయి అవి ఫారిన్ వై ఉంటాయి అది నగరంలోకెల్లా అతిపెద్ద హాస్పిటల్ ప్రసిద్ధి చెందిన హాస్పిటల్ దాన్ని ఈ నగరంలో ప్రారంభించి ఐదారు సంవత్సరాలే అయినా వేరే నగరాల్లో అప్పటికే ఆర్జించిన ఖ్యాతి వల్ల త్వరలోనే దానికి కూడా పేరు ప్రఖ్యాతులు వచ్చాయి అది చాలా ఖరీదైన ఆసుపత్రి సాధారణంగా పెద్ద పెద్ద వ్యాధుల గురించే పెడుతూ ఉంటారు అక్కడికి పెద్ద వాళ్ళే తరచుగా పెడుతూ ఉంటారు ఆ ఆసుపత్రికి సామాన్యులకు అంతగా అందుబాటులో లేనిదది మేము సామాన్యులమే కానీ మాధవరావుకి రెండేళ్ల నుంచి వైద్యం చేస్తున్న కార్డియాలజిస్ట్ ఈ మధ్యనే ఈ ఆసుపత్రిలో జాయిన్ అయ్యాడు ఈ మధ్య నాలుగైదు రోజుల నుంచి వరుసగా గుండెల్లో నొప్పి బయలుదేరి ఎడం భుజం మీదుగా అరచేతిలోకి వెళ్ళి చివరి వరకు పాకుతోంది మాత్రలు వేసుకున్నా మళ్లీ మళ్లీ వస్తూ ఉంటే కార్డియాలజిస్ట్ గౌరీపతి దగ్గరికి వెళ్ళాడు మాధవరావు స్ట్రెస్ టెస్ట్ మొదలైన పరీక్షలు చేసి మీరు యాంజియోగ్రాఫ్ తీసుకోవాలి ఎంత తొందరగా తీయించుకుంటే అంత మంచిది అన్నాడు గౌరీపతి యాంజియోగ్రఫీ ప్రమాదకరమేమో కదా అన్నాడు మాధవరావు కంగారుపడి అందుకే కదా చెబుతున్నాను మీకేమీ భయం లేదు అంతర్జాతీయ ఖ్యాతి పొందిన డాక్టర్ పీటర్ ఇక్కడే ఉన్నారు ప్రస్తుతం ఆయన రెండు మూడు వారాల్లో మళ్ళీ కెనడా వెళ్ళిపోతారు అంచేత ఈలోగా ఆయన ఉండగానే చేయించుకుంటే మంచిది మీరు నిశ్చింతగా మీ గుండెని ఆయన చేతుల్లో పెట్టచ్చు అని ధైర్యం చెప్పాడు గౌరీపతి ఆ సంగతి విన్నాక ముందు కరుణ కూడా కంగారు పడిపోయింది అయ్యో ఎంజియోగ్రఫీ తీసుకోవాలా అంటూ మాధవరావు కొలిక్ గజానన్ ధైర్యం చెప్పాడు అతని మేనమామకు కూడా ఎన్జియోగ్రఫీ జరిగిందట బైపాస్ ఆపరేషన్ కూడా ఎంతో సునాయాసంగా జరిగిందట వారం రోజుల్లో లేచి శుభ్రంగా తిరగడం మొదలుపెట్టాడట మాధవరావు కొడుకు అమెరికాలో ఉన్నాడు వెళ్ళి ఆరు నెలలు కూడా కాలేదు ఇప్పుడు ఈ విషయం ఫోన్ చేసి చెబితే కంగారు పడి బయలుదేరాలనుకుంటాడు సెలవు దొరుకుతుందో లేదో ఎందుకు ఇబ్బంది పెట్టడం అని చెప్పలేదు ఏముంది నాలుగు రోజుల్లో ఇంటికి వచ్చేయడమే కదా అనుకున్నారు అందరూ అయినా ఆలోచించేందుకు అందరినీ సంప్రదించేందుకు వ్యవధి లేదు ప్రావిడెంట్ ఫండ్లోంచి అప్పు తీసుకొని కొంత సేవింగ్స్లోంచి తీసుకొని కావలసిన సొమ్ము సమకూర్చుకున్నాడు అంతా హడావిడిగా ఏర్పాటు చేసుకున్నాడు మాధవరావు ఆ హాస్పిటల్ గదికి అద్దే రోజుకు ఏడు వందల యాభై రూపాయలు పైన ఇంకా ఖరీదైన డీలక్స్ రూములు కూడా ఉన్నాయట విన్నవాళ్ళందరం నోరు వెళ్ళబెట్టం గదిలో మాత్రం అన్ని సదుపాయాలు ఉన్నాయి ఎయిర్ కండిషనర్ టీవీ ఇంటర్కమ్ ఫోన్ వగైరా అంతా రాజభోగంలా ఉంది బెల్లు నొక్కగానే బేరర్ వచ్చి ఎవరినైనా పిలవమన్నా ఏదైనా తెచ్చిపెట్టమన్నా వెంటనే చేస్తాడు అన్నీ ఫైవ్ స్టార్ లాగా ఇంటికన్నా గుడి పదిలం అన్నట్టుంది ఏ లోటు లేదు దర్జాగా ఉంది రోగికి ఓ మంచం పక్కన తోడుపడుకునే వారికి సోఫా బెడ్డు అటుపక్క టేబులు దానికి డ్రాయర్లు టేబుల్ మీద ప్లాస్కు మరోపక్క తలతళ్ళలాడే బాత్రూము మంచానికి ఎదురుగా రెండు కుర్చీలు ఆ పక్కన టీవీ ఏదో సినిమా క్యాసెట్ వేసి ఉంచుతారు హాస్పిటల్ వాళ్ళు టీవీ ప్రోగ్రాం లేనప్పుడు చేసేవాళ్ళుంటే రోగమంత భోగం లేదని సామెత ఆ మంచం మీద ఫోమ్ పరుపు మీద రెండు పెద్ద ఫోమ్ దిళ్ళని ఆనుకొని మాధవరావు పడుకొని నవ్వుతూ కబుర్లు చెబుతూ ఉంటే హంసధూలిగా తలపం మీద ఎవరో మహారాజు క్షయణించినట్టుగా ఉంది కానీ రోగి పడుకున్నట్టుగా లేదు అందరం కులాసాగా కబులు చెప్పుకుని అవుతూ ఉంటే ఒక చౌకీదారు వచ్చి మమ్మల్ని బయటికి పొమ్మన్నాడు రోగితో పాటు ఒకరిద్దరు తప్ప ఉండకూడదన్నాడు ఉండవలసిన వాళ్ళు పాసలు తీసుకోవాలన్నాడు యాంజియోగ్రఫీ తీసుకోవాల్సింది ఆ మరునాడు ఉదయం రోగి ఒకరోజు ముందుగానే చేరాలట కావలసిన పరీక్షలు చేయించుకోవడానికి ఇవ్వవలసిన ఆహారము మందులు ఇంజెక్షన్లు ఇవ్వడానికిను మేమంతా లేచి వచ్చేశాం కరుణ కూతురు అనుపమ అక్కడే ఉండిపోయారు మాధవరావుతో పాటు మరునాడు తొమ్మిది గంటలకు బయలుదేరి మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాం ఆ రోజు అక్కడ చాలా హడావిడిగా ఉంది హాస్పిటల్ షేర్ హోల్డర్స్ అట కొంతమంది వచ్చారు వాళ్ళు డాక్టర్లు జూనియర్ సర్జర్లును ఏవైనా క్లిష్టమైన పెద్ద ఆపరేషన్లు జరిగేటప్పుడు వాటిని గమనించడానికి ఆ వాటాదారులను పిలుస్తారట వాటాదారులు అనగానే అదొక వ్యాపార సంస్థగా అనిపిస్తుంది ఎవరైనా అక్కడ పనిచేసే డాక్టర్లు ఏమైనా కేసులు తీసుకొస్తే వారికి కొంత కమిషన్ కూడా లభిస్తుందని కూడా అక్కడ విన్నాం వచ్చిన వాటాదారులు కొందరు ఆకుపచ్చ గౌన్లు వేసుకొని ఆపరేషన్ థియేటర్ వైపు వెళ్లారు మాధవరావుని అంతకు ముందే లోపలికి తీసుకువెళ్లారు థియేటర్కి యువతల ఒక హాల్ ఉంది దానికి ఆనుకొని ఒక గది ఉంది దానికి అద్దాల తలుపులు అక్కడ డాక్టర్లు విడిచి వెళ్ళిన చెప్పులు తప్ప ఏమీ కనిపించడం లేదు అద్దాలకి ఇవతల నడవలో ఉన్న కుర్చీలో కూర్చుని మేము గుసగుసగా మాట్లాడుకుంటూ ఉన్నాం ఒక గంటన్నర అయ్యాక ఆపరేషన్ చూడడానికి వచ్చిన వాటాదారులు యువతలకి వచ్చారు మేమంతా ఆదురుదాగా చూసాం వాళ్లలో ఒక ఆవిడ చిరునవ్వునవి యాంజియోగ్రఫీ చాలా బాగా జరిగింది ఏం భయం లేదు అంది అమ్మయ్యా అనుకున్నాం కానీ కరుడు ముఖంలో మాత్రం ఇంకా ఆందోళన గూడు కట్టుకుంది గుండెల్లో బ్లాక్స్ ఉన్నాయో లేవో ఎంతవరకు ఉన్నాయో లేవో తెలియాలి కదా అంతవరకు ఆందోళన తప్పదు రిపోర్ట్ సాయంకాలానికి కానీ రాదన్నారు కానీ మరునాడు పొద్దున కానీ రిపోర్ట్ రాలేదు అనుకున్నంత అయింది బైపాస్ ఆపరేషన్ వెంటనే జరగాలన్నారు మూడు చోట్ల అవరోధాలు ఏర్పడ్డాయి గుండెలో నూరు శాతం ఒకటి తొంభై శాతం ఒకటి ఎనభై శాతం ఒకటి అని చెప్పారు అందరి గుండెలు బరువెక్కాయి తీగలాగితే డొంకంతా కదులుతుంది ఎన్జియోగ్రఫీ తీయిస్తే తరువాత ఇక బైపాస్ ఇదంతా ఒకదాని తరువాత ఒకటి అనుసరించడం మామూలే అన్నారు తెలిసిన వాళ్ళు రోటిలో తలదూర్చాక రోకటిపోటుకు వెరుపేలా అన్నట్టుగా ఉంది పరిస్థితి ఆపరేషన్ శుక్రవారం చేయాలని నిర్ణయించారు సర్జన్లు అంటే ఇంకా ఐదు రోజుల వ్యవధి ఉంది అంతవరకు హాస్పిటల్లోనే ఉంటే మంచిదన్నారు వాళ్ళు రోజుకు ఏడు వందల యాభై రూపాయలు గదికి కక్కుర్తిబడి రోగిని ఇంటికి తీసుకువెళ్తే తీరా దారిలోనూ ఇంటికి వెళ్ళాకో ఏదన్నా అయితే ప్రమాదం కదా వాళ్ల సలహా ప్రకారం అక్కడే ఉండడానికి నిశ్చయించుకున్నారు మాధవరావు కరుణ అందరం అదే మంచిది అనుకున్నాం మేం కూడా ఈ ఐదారు రోజులు కాలక్షేపానికి ఏం లోట్లేదు విజిటింగ్ అవర్స్లో గది కిటకిటలాడుతూ ఉంది మాధవరావుని చూడటానికి వచ్చే బంధుమిత్రులతో గదిలో ఎయిర్ కండిషనర్ పనిచేయడం లేదు ఏదో లోపం వల్ల చలికాలం అవడం వల్ల ఫ్యాన్ కూడా అవసరం లేదు కాబట్టి పర్వాలేదు అనిపించింది చౌకీదారు వెళ్లమని హెచ్చరించే వరకు గదిలోనూ వరండాలోనూ తచ్చాడుతూ ఉండేవాళ్ళం రేపు పొద్దున ఆపరేషన్ అనగానే చెప్పారు డాక్టర్లు ఆపరేషన్ జరిగేటప్పుడు రోగికి రక్తం ఇవ్వవలసి ఉంటుంది అతని గ్రూపు రక్తం తాజాగా అప్పటికప్పుడు మీరే ఇవ్వవలసి ఉంటుంది గుండె ఆపరేషన్కి మా దగ్గర నిలువ ఉన్న రక్తం పనికిరాదు అన్నారు ఆ సంగతి చెప్పగానే మాధవరావు బ్లడ్ గ్రూప్కి చెందిన ఆప్తమిత్రులు నలుగురు ఐదుగురు ముందుకొచ్చారు శుక్రవారం నాడు ఉదయమే ఎనిమిది గంటలకి ఆపరేషన్ థియేటర్లోకి తీసుకువెడతారని చెప్పారు మేమంతా రక్తం ఇచ్చే స్నేహితులతో సహా పొద్దున్నే ఏడు గంటలకే హాస్పిటల్ చేరుకున్నాం మామూలుగా అయితే ఆ సమయంలో విజిటర్స్ని లోపలికి రానివ్వరు నిర్ణీత సమయంలో తప్ప ప్రత్యేక అనుమతి ముందుగానే తీసుకున్నందువల్ల రక్తదానం కోసం లోపలికి వెళ్ళి తీరాలి కనుక నిరాటంకంగా లోపలికి వెళ్ళగలిగాం తీరా వెళ్ళాక చూస్తే రోగి ఉన్న గదిలో గీజర్ పనిచేయడం లేదు ఎయిర్ కండిషనర్ అంతకుముందే పనిచేయడం మానేసింది మాధవరావు గడ్డం గీసుకొని తయారుగా ఉన్నాడు స్నానానికి వేడి నీళ్లు తెమ్మన్నారు ఒకడు ఓ అరగంట పోయాక చచ్చి చెడి ఒక బకెట్ నీళ్లు పట్టుకొచ్చాడు స్నానం చేసి తెల్లని బట్టలు వేసుకుని స్వచ్ఛంగా ఉన్నాడు మాధవరావు రాత్రి వేలియం వేసినా అంతగా నిద్రపట్టలేదు అయినా నవ్వుతూ కులాసాగా కబుర్లు చెప్పాడు ఎవరి మనసుల్లో వారికి కంగారు భయం తులుస్తూ ఉన్నప్పటికీ పైకి మాత్రం అందరూ నవ్వు ముఖాలతో ఉన్నాం ఎనిమిదిన్నర దాటాక ఒక కుర్రవాడొచ్చి పేషెంట్ని రమ్మంటున్నారు అని చెప్పాడు అందరం క్షణం క్షణంసేపు ఇదేమిటి ఇదేమన్నా పెళ్లి కొడుకు కాశీయాత్రకు బయలుదేరడం అనుకున్నారా అని ముఖముఖాలు చూసుకున్నాం మాధవరావు నవ్వేసి చలో భాయ్ అంటూ చకచకా ముందుకు నడిచాడు మేము అతన్ని అనుసరించాలో వద్దో తెలియక మూఢమతుల్లా అక్కడే నిలబడిపోయాం ఇంతలో ఒక నర్సు పరిగెత్తుకుంటూ వచ్చి అదేమిటి పేషెంట్ నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు అని అరిచింది మాధవరావుని వెనక్కి పిలిచింది ఈలోగా స్ట్రెచ్చర్ తీసుకొచ్చారు ఒక ఇద్దరు మాధవరావు మీద పడుకుంటూ పకపకా నవ్వాడు ధైర్యంగా చేయిూపుతూ థియేటర్కి దారితీసే హాలు దాకా వెళ్లే వరకు నవ్వుతూనే ఉన్నాడు గుమ్మం దగ్గర స్ట్రెచ్చర్ మించి ఎదిగి కూతురు అనుపమని దగ్గరికి రమ్మని కావలించుకొని రెండు బుగ్గల మీద ముద్దు పెట్టుకుని తను కూడా పెట్టించుకున్నాడు కరుణకేసిని ప్రత్యేకంగా చూసి అందరి వైపు చూస్తూ చెయ్యి ఊపి మళ్ళీ స్ట్రెచ్చర్ మీదికి వెళ్ళాడు అద్దాల తలుపులు మూసుకున్నాయి ఆపరేషన్కి ముందు పేషెంట్ని తయారు చేయడానికి గంటా గంటన్నర పడుతుందని తరువాత ఆపరేషన్కి దాదాపు నాలుగు గంటల సేపు పడుతుందని విన్నాం అందుచేత ఒంటి గంట దాటే వరకు నిరీక్షించాల్సిందే ఈలోగా రక్తదానం చేసే మిత్రుల్ని కింది అంతస్తుకి తీసుకువెళ్లారు అక్కడ ఒక్కొక్కరినే లోపలికి తీసుకువెళ్ళి మళ్లీ రక్త పరీక్ష చేసి తరువాత రక్తం తీసుకొని కొంతసేపు విశ్రాంతి తీసుకున్నాక ఇవితలికి పంపించారు ఇవితలికి రాగానే ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్లేట్లో నాలుగు బిస్కెట్లు ఒక పళ్ళరసం ప్యాకెట్టు ఇచ్చారు శక్తి పుంజుకోవడానికి మా వాళ్ళు కూడా యాపిల్ ముక్కలు అవి పెట్టారు వాళ్ళకి హాస్పిటల్ వాళ్ళు ఇచ్చిన వాటిని చూసి ఎంత శ్రద్ధ తీసుకుంటున్నారు వాళ్ళ కోసం అనుకున్నాం మేము పొద్దున్నే వచ్చేయడం వల్ల ఇంట్లో ఏమీ తినకుండా వచ్చాం అందుకని హాస్పిటల్ క్యాంటీన్కి వెళ్ళి టిఫిన్ తీసుకున్నాం ఇడ్లీ వడలు కాఫీ అన్నీ వేడిగా చాలా రుచిగా ఉన్నాయి ఖరీదు కూడా కాస్త ఎక్కువే మరి గంట ఆ ప్రాంతంలో ఆపరేషన్ అయిపోతుంది కదా పేషెంట్ని ఇంటెన్సివ్ కేర్ యూనిట్కి తీసుకురాగానే మేము ఇంటికి వెళ్ళి రావచ్చు అనుకున్నాం ఒంటి గంట అయింది రెండైంది పేషెంట్ గురించి ఏ సమాచారమూ లేదు అటు ఇటు తిరుగుతూ కనిపించిన నరుసుల్ని అడిగితే ఇంకా అవుతోంది ఇంకా టైం పడుతుంది అని చెప్పేసి చకచకా తమ పనుల మీద వెళ్ళిపోవడమే కానీ నిదానంగా సమాధానం చెప్పేవారు ఎవరూ కనిపించలేదు బయట వరండాలో తిరుగుతూ ఉంటే చౌకీదారు చూసి ఎక్కడ తరిమేస్తాడో అని భయపడి గదిలోనే కూర్చున్నాం మాలో ఒకళ్ళిద్దరం అప్పుడప్పుడు వరండాలోకి వెళ్లేవాళ్ళం డాక్టర్లు ఎవరైనా కనిపిస్తారేమో ఏమైనా కబురు చెప్తారేమో అని ఏ కబురు అందలేదు మాలో కొందరు భోజనం చేసి రావడానికి క్యాంటీన్కి వెళ్లారు కొందరు గదికే తెప్పించుకున్నాం గదికి తెప్పించుకుంటే భోజనం ప్లేటు ఇరవై రూపాయలు కరుణ సహించడం లేదని మొత్తుకుంటున్నా బలవంతాన మజ్జిగన్నం తినిపించాం నాలుగవుతూ ఉండగా మాకు పరిచయమైన జూనియర్ డాక్టర్ ఒకరు కనిపిస్తే ఏమిటి ఇంకా ఇంటెన్సివ్ కేర్ యూనిట్కి తీసుకురాలేదు ఆపరేషన్ పూర్తి కాలేదా అంటూ కంగారుగా అడిగాం అవుతుంది ఇంకా కుట్లు వేయడానికి టైం పడుతుంది అని చెప్పేసి హడావిడిగా వెళ్ళిపోయాడు మాల ఆందోళన అంతకంతకు ఎక్కువవుతూ ఉంది లోపల ఏమిటవుతుందో లేరు ఏవేవో ఊహించుకుంటూ ఉంటే ఉద్రిక్తత పెరుగుతోంది ఆ క్రితం రోజు పొద్దున్న వరండా పక్కనున్న పెద్ద హాల్లో తెరల వెనకాల కుర్చీలో కూర్చుని చాలామంది ఏదో సినిమా లాంటిది చూస్తున్నారు ఏమిటోనని మేము తొంగి చూసాం ఎదురుగా తెర మీద సర్జన్ ఆపరేషన్ చేయడం కనిపిస్తోంది లోపల థియేటర్లో జరుగుతున్న ఆపరేషన్ని హాస్పిటల్ వాళ్ళు టీవీ ద్వారా ఇక్కడ తెర మీద చూపిస్తున్నారు అక్కడ కూర్చుని ఉన్నవాళ్ళు డాక్టర్లే తెర మీద చూస్తూ ఉంటే ఎదురుగా నించుని ఆపరేషన్ చూస్తున్నంత స్పష్టంగా ఉంది ఆ పెద్ద తెర మీద కలర్లో ఆ రక్తం ఆ చుట్టూ మాంసం ఆ కత్తులు చూస్తూ ఉంటే ఒళ్ళు గగురు పొడిచింది అది ఆర్థోపెడిక్ ఆపరేషన్ మధ్యలో ఒక ఎముక మీద పెద్ద సుత్తితో కొడుతూ ఉంటే ఠంగ్ ఠంగ్ అని శబ్దమవుతోంది అచ్చు కమ్మరం పనిలాగే ఉంది మన మాధవరావు బైపాస్ ఆపరేషన్ కూడా అలాగే తెర మీద చూపిస్తారేమో అని అందరం ఆశపడ్డాం కానీ అసలు కబురే అందడం లేదు లోపల ఏం జరుగుతుందో తెలియడం లేదు మా అందరికీ గుండెలు బిగపడుతున్నాయి రాత్రి ఏడైంది ఎవరో బాయ్ మా గదిలోకి వచ్చి చిన్న చీటీ ఇచ్చాడు ఏమిటి ఎందుకు అని అడిగితే వెళ్ళి కౌంటర్లో డబ్బు కట్టాలండి ఇందులో అదే రాసుంది అని చెప్పి వెళ్ళిపోయాడు బెలూన్ థెరపీ చేయడానికి పద్దెనిమిది వేలు కట్టాలని ఉంది ఆ చిన్న చీటీలో గజానన్ గారు భుజంగం గారు ఆ చిట్టీ తీసుకొని కౌంటర్ దగ్గరికి వెళ్లారు అంత చీకటి పడ్డాక అప్పటికప్పుడు పద్దెనిమిది వేలు కట్టమని బిల్లు పంపించడమేమిటి ఆపరేషన్ నిశ్చయం కాగానే అడ్వాన్స్గా యాభై వేలు కట్టారు మళ్ళీ ఇప్పుడిది ఏమైనా తప్పదు కదా ఒకవైపు కంగారు మాధవరావు పరిస్థితి ఎలా ఉందో ఏమో అంతకుముందు మేము విన్న కథల్ని బట్టి గుండెల్లో బ్లాక్స్ మరీ ఎక్కువగా లేనప్పుడు బైపాస్ ఆపరేషన్ అవసరం అనిపించినప్పుడు బెలూన్ థెరపీతో వ్యాధి నయం చేస్తారని అనుకున్నాం కానీ బైపాస్ అయ్యాక బెలూన్ థెరపీ చేయడం ఏమిటి ఇంతకీ ఏమిటవుతుంది లోపల పరిస్థితి విషమించలేదు కదా ఇవతల మాది నిస్సహాయ పరిస్థితి మగవాళ్ళిద్దరూ కారు తీసుకుని ఊళ్ళోకి వెళ్ళి కావలసిన సొమ్ము పట్టుకొచ్చి హాస్పిటల్ కౌంటర్లో కట్టారు రాత్రి పావుదొక్కు తొమ్మిదైంది ఒక నర్సు వచ్చి చెప్పింది స్టిచ్చెస్ వేస్తున్నారు ఇంకో అరగంటలో ఇంటెన్సివ్కి తీసుకొస్తారు అని గుండెల మించి పెద్ద బరువు దింపినట్టయింది అందరికి తొమ్మిదిన్నర దాటింది ఇంటెన్సివ్లోకి పేషెంట్ని తీసుకొచ్చినట్టు కబరొచ్చింది ఒక అరగంట పోయాక భార్యని కూతుర్ని లోపలికి వెళ్ళడానికి రెండు నిమిషాల పాటు అనుమతిస్తారని చెప్పారు మాలో కొంతమంది ఇళ్లకి తిరిగి వెళ్ళిపోయాం మళ్ళీ పొద్దున రావచ్చు కదా అని గదిలో ఉన్న వాళ్ళకి నిద్రపట కొట్టుకొని కొట్టుకొని అప్పుడే కునుకు పట్టబోతుంటే అర్ధరాత్రి సమయంలో ఎవరో వచ్చి తలుపు తట్టారు తలుపు తీసి కంగారు పడుతూ ఏమిటని అడిగితే పొద్దున మీరిచ్చిన రక్తం స్టాక్ అయిపోయింది మళ్ళీ అర్జెంటుగా కావాలి అంది నర్సు భుజంగరావు గారు వాళ్ళు కిందికొచ్చి కారు తీసుకొని ఇంటికి వచ్చారు రక్తదానం చేసే ఇరుగు పొరుగు వారిని కొందరిని తీసుకొని తిరిగి హాస్పిటల్కి చేరుకునేసరికి తెల్లవారు జామైంది ఆఫీసులో పనిచేసే వాళ్ళని స్నేహితుల పిల్లల్ని మరికొంతమందిని పోగు చేసుకొని పది గంటలకి మేము చేరుకున్నాం హాస్పిటల్కి అంతా కలిపి యాభై మంది దాకా రక్తదానం చేశారు కబురు తెలిసి ఇంకా వస్తున్నారు హాస్పిటల్ వాళ్ళు రక్తం తీసుకుంటూనే ఉన్నారు గ్రూప్ వేరైనా పర్వాలేదు బదులుగా మా దగ్గరున్నది పేషెంట్కి ఇస్తామని చెప్పారు హాస్పిటల్లో రక్తం కొనాలంటే ప్యాకెట్ రెండు వందలు రూపాయలు అవుతుంది ఇంతమంది దగ్గర రక్తం తీసుకుంటున్నారు పాపం మాధవరావుకి ఇంత రక్తం అవసరమవుతుందంటే పరిస్థితి ఎలా ఉందో ఏమో అని మా ఆందోళన కరుణ కన్నీళ్లు ఆపుకోలేకపోతుంది అంతవరకు తెచ్చిపెట్టుకున్న ధైర్యం అంతా పటాపంచలవుతోంది హఠాత్తుగా వరండాలో కార్డియాలజిస్ట్ గౌరీపతి గారు కనిపించేసరికి కరుణ ఆయనని పిలిచి అడిగింది ఆయనకెలా ఉంది నిజం చెప్పండి అని ఇలా అవుతుందనుకోలేదండి కొంచెం కాంప్లికేషన్స్ వచ్చాయి అన్నాడు సన్నగా ఏమిటో వివరంగా చెప్పమని అడిగితే కిడ్నీ ఫెయిల్ అయిందన్నాడు అంటే పరిస్థితి ప్రమాదకరంగా ఉందా ఏ సంగతి చెప్పండి ప్లీజ్ మా అబ్బాయి అమెరికాలో ఉన్నాడు వాడికి చెప్పాలి అంది ఏడుస్తూ ఏం భయపడకండి నేను వెళ్ళి కనుక్కుంటాను అని థియేటర్లోకి వెళ్ళిపోయాడు భయపడక ఏం చేయాలి అంతలోనే మరో రెండు బిల్లులు పట్టుకొచ్చాడు హాస్పిటల్ కుర్రాడు డయాలసిస్ మెషిన్ కోసము ఏదో లైఫ్ సేవింగ్ ఇంజెక్షన్ కోసమో డబ్బు కట్టాలట అది చూడగానే గాభరా ఏమిటి స్థితిలో ఉన్నారా దయచేసి చెప్పండి ఎవరినైనా కనుక్కొని చెప్పండి అంటూ బతిమలాడింది కరుణ ఒక నర్సుని ఆ నర్సు ఎవరితోనో ఫోన్లో మాట్లాడి ఇంకా ఇరవై నాలుగు గంటలు పోతే గానీ ఏమి చెప్పలేమంటున్నారు అని చెప్పింది అప్పటికే బైపాస్ ఆపరేషన్ జరిగి ముప్పై రెండు గంటలయి ఉంటుంది ఏమైనా అమెరికాకి ఫోన్ చేసి కొడుకుతో చెప్పాలనుకుంది కరుణ హాస్పిటల్లో ఫోన్లు ఏవి పనిచేయడం లేదు పొద్దునుంచి ఆ చుట్టుపక్కల అంతటా టెలిఫోన్ కనెక్షన్లు చెడిపోయాయి బాగుచేస్తున్నారు మళ్ళీ భుజంగరావు గారు వాళ్ళు కారులో బయలుదేరి ఇంటికి వెళ్ళి అక్కడి నుంచి ఫోన్ చేశారు అమెరికాకి అమెరికా నుంచి ఇక్కడికి వెంటనే రావడానికి టికెట్ బుక్ చేసుకోమని ఇంకా ఇరవై నాలుగు గంటలు చూడాలంటున్నారని కూడా చెప్పారు మాధవరావు కొడుకుతో ఒక గంట తర్వాత కనిపించిన ఒక నర్సును అడిగితే రక్తం ఇక ఇవ్వక్కర్లేదు డయాల్సిస్ పనిచేస్తోంది అని చెప్పింది మళ్ళీ ఆశ పుంజుకుంది మాలో ఈలోగా హాస్పిటల్లో ఎవరి దగ్గర విన్న గాలి కబుర్లు బైపాస్ ఆపరేషన్ అవ్వగానే మాసివ్ హార్ట్అటాక్ వచ్చిందని ఆ తర్వాత బెలూన్ థెరపీ చేస్తుంటే బెలూన్ పొత్తికడుపులోకి జారిపోయిందని పొత్తికడుపు కోశారని కిడ్నీలో రక్తం నిండిందని దాన్ని బయటికి పంప్ అవుట్ చేశారని ఇలా ఇందులో వైద్యరీత్యా నిజమెంతో అబద్ధం ఎంతో ఏది నమ్మాలో ఎవరిని నమ్ముకోవాలో ఏమీ అర్థం కాలేదు అయోమయంగా ఆవేదన పడడం మినహాయించి బాధ్యత గల డాక్టర్లు ఎవరూ కనిపించరు కనిపించినా చెప్పడం లేదు తిప్పలు పడుతున్నారో తప్పించుకు తిరుగుతున్నారో ఏదీ తెలియడం లేదు పేషెంట్ ఇంకా ఆపరేషన్ థియేటర్లోనే ఉన్నాడు సిజేరియన్ లాగా బైపాస్ ఆపరేషన్ కూడా ఈ రోజుల్లో సామాన్యమైపోయింది డెబ్బై ఏళ్ల వాళ్ళు కూడా చేయించుకుని నిక్షేపంగా తిరుగుతున్నారు మాధవరావుకి యాభై మూడే ఇతనికేమిటి ఏ భయము లేదు అని చెప్పుకున్న ధైర్యమంతా ఐపు మచ్చ లేకుండా పోయింది అధైర్యం అణువణువున ఆవహిస్తోంది అయినా అపనమ్మకం కలగడం లేదు లోపల ఏదో జరుగుతోంది ఏవో తంటాలు పడుతున్నారు గట్టెక్కిస్తారు అనే అనుకుంటున్నాం రాత్రి ఏడున్నరైంది పేషెంట్ని మళ్లీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్కి తీసుకొచ్చారని కబురొచ్చింది మాలో అందరిలోనూ ఆశాజ్యోతులు వెలిగాయి పోనీలే మొత్తం మీద గట్టింగించాడు భగవంతుడు అని కొంత ఊరటతో నిట్టూర్పులు విడిచాం కరుణ మాత్రం కళ్ళు ముక్కు తుడుచుకోవడం మానలేదు కూతురు అనుపమ తన ఆందోళనని ఆవేదనని అణిచిపెట్టుకుని తల్లిని అంటు ధైర్యం చెబుతూ ఉంది మాలో కొందరం ఇంటికి బయలుదేరాం మళ్ళీ పొద్దున్నే రావచ్చనే ఉద్దేశంతో తీరా ఇంటికి వెళ్ళి చెప్పులైనా విప్పలేదు హాస్పిటల్ నుంచి ఫోన్ వచ్చింది ఆశ లేదంటున్నారని హాస్పిటల్లో ఫోన్ కనెక్షన్లు బాగుపడినట్టున్నాయి వచ్చిన వాళ్ళం వచ్చినట్టే తలుపులు తాళాలు వేసుకుని బయలుదేరాం మేము వెళ్లేసరికి గదిలో అరుణ కుళ్ళి ఏడుస్తోంది హాస్పిటల్ గదిలో అయినా సరే గట్టిగా ఏడవడానికి వీల్లేదు కదా అంతా అయిపోయిందేమోనని కుంగిపోయాం కానీ ఇంకా ఆ కబురు అందలేదు హార్ట్ లంగ్ మిషన్ పెట్టాం ఎవరైనా చూడవలసిన వాళ్ళుంటే పిలిపించుకోండి అని అందరికన్నా సీనియర్ సర్జన్ వచ్చి చెప్పాడు అంతవరకు అజ్ఞానంలో ఉంచి చివరికి కొంపముంచారు అని రోధిస్తోంది కరుణ ఇంటెన్సివ్ కేర్ యూనిట్కి మళ్ళీ తీసుకొచ్చారని ఏడున్నరకి చెప్పినప్పుడు మాధవరావు కోలుకున్నాడని కాబోలు భ్రమపడ్డాం మొదట్లో క్లిష్ట పరిస్థితి ఏర్పడినప్పుడే నిజస్థితిని సూచించి మేం చేయగలిగిందంతా చేస్తున్నాం ధైర్యంగా ఉండండి అని చెప్పి మధ్య మధ్య ఎలా ఉన్నది రిపోర్టు ఇచ్చి ఉంటే ఇంత ఘోరం జరిగేది కాదు వాళ్లకి మాకు మధ్య రక్త సంబంధము బిల్లుల బంధము తప్ప మరే విధమైన సంపర్కము లేకుండా చేశారు చేతుల్లో పెట్టిన మనిషిని చీల్చి చెండాడారు ముప్పై ఆరు పాటు మరీచికలు చూపించి మూఢ నిరీక్షణలో ముంచి మా గుండెలు మిలిపెట్టారు మళ్ళీ ఇప్పుడు మరొక రకం నిరీక్షణ అంతిమ శ్వాస తీసుకోవడం అయిందన్న విశ్వసనీయమైన వార్త కోసం నిర్లిప్తతతో నిరీక్షణ అమెరికా నుంచి కొడుకు బయలుదేరాడని వచ్చింది మూడోనాటి ఉదయానికి కానీ స్వదేశానికి చేరుకోలేడు అప్పటి వరకు అతని కోసం ఆవేదనతో భారమైన నిరీక్షణ రాత్రి పన్నెండు దాటింది హాస్పిటల్ నిద్రాణంగా ఉన్నట్టు నిశ్శబ్దంగా ఉంది మేము కాలుకాలిన పిల్లుల్లా వరండాలో అటూ ఇటూ తిరుగుతున్నాం మధ్య మధ్య కరుణ కన్నీళ్లు చూసి వస్తున్నాం గంట అయింది అనుపమ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ వైపు వెళ్ళింది పరిస్థితి ఎలా ఉందో ఏమైనా తెలుస్తుందేమో అని లోపలికి వెడుతూ ఉంటే కాపలాకు కూర్చున్నతను అభ్యంతరం చెప్పలేదు లోపలికి వెళ్ళి రోగుల మంచాలన్నీ దాటుకుంటూ ఇంకా లోపలికి వెళ్ళింది తండ్రి మంచం దగ్గరకు చేరుకుంది నిశ్శబ్దంగా పడుకుని ఉన్నాడు మాధవరావు ప్రశాంతంగా ఉంది ముఖం బాగా ఉబ్బి ఉన్నప్పటికీ ఏ బాధ లేనట్టుగా ఉంది అంతకు ముందులా ముక్కుల్లోనూ గుండెల మీద గొంతులోనూ గొట్టాలేవీ లేవు ఆశ్చర్యపోయింది పక్కకు తిరిగి చూసింది డాక్టర్ కోసం మరో రోగి మంచం దగ్గర నుంచి అనుపమ దగ్గరికి వచ్చాడు డాక్టర్ ఎలా ఉంది కండిషన్ డాక్టర్ అంది అనుపమ ఐఆమ్ సారీ ప్రాణం పోయి అరగంట అయింది అన్నాడు డాక్టర్ అరే మాకు చెప్పనేలేదు అంది అనుపమ నిర్ఘాంతపోయి సారీ నేను వేరే ఎమర్జెన్సీ కేసు ఒక చూస్తూ బిజీగా ఉన్నాను అన్నాడు చెప్పడానికి ఇంకెవరూ లేరా ఈ చుట్టుపక్కల అంటూ ఆ ప్రశ్నని గొంతులోనే అనిచేసుకుంటూ అనుపమ మూగగా అటూ ఇటూ చూసింది తండ్రికేసి జాలిగా చూసిందొకసారి అయిన వాళ్ళెవ్వరూ పక్కన లేకుండా దిక్కులేని చావు చచ్చిపోయినట్టు అనిపించి కళ్ళలో నీళ్లు గిర్రున తిరిగాయి చేయమంటారు అన్నాడు డాక్టర్ డాక్టర్ ప్రశ్నకి గుండె భగ్గున మండింది మా పెద్దవాళ్ళని అడగండి అని వెంటనే వెనక్కి తిరిగి మేమున్న చోటికి వచ్చేసింది ఆ మాటలు విన్నాక మాక్కూడా మండిపోయింది గుండెలు కోసి కోసి ఈ డాక్టర్లకి దయాదాక్షణ్యాలు నశించిపోయాయేమో సున్నితమైన అనుభూతుల అవశేషాలు కూడా లేవేమో అనిపించింది కొడుకు అమెరికా నుంచి వచ్చే వరకు మాధవరావు శవాన్ని శవాల గదిలో పెట్టడానికి ఏర్పాటు చేశారు ఆఖరికి మూడో నాడు శవాన్ని తీసుకురావడానికి వెళ్ళినప్పుడు పన్నెండు వేలకు బిల్లిచ్చారు తీరా చూస్తే శవాల గది ఎయిర్ కండిషన్డ్ కూడా కాదు కేవలం ఐసుగడ్డల మీద పడుకోబెట్టి శవం పైన చుట్టూ ఉప్పు జల్లి ఉంచారు అంతే అయినా అది మామూలు శవాల హాలు కాదు కదా ఐదు నక్షత్రాల శవాల హాలు అది మరణం ధృవం అన్న సత్యం అందరికీ తెలిసిందే కానీ అది ఎప్పుడు ఎక్కడ ఎలా వస్తుందో నిర్ధారణగా ఎవరూ చెప్పలేరు అందుకే మరణం అంటే అంత భయం మరణం అంటే అంత కుతూహలం మృత్యుని పొమ్మని ఆగమని ఆదేశించటంలో అర్థం లేదు అయినా ఆశ వదలదు మనిషిని దైవం పట్ల అచంచల భక్తి ఉంది ఆధునిక వైద్య సౌకర్యాల పట్ల ఆరాధన ఉంది మృత్యు సమీపించకుండా కొంతకాలం ఆపలేమా అని కనీసం ఒక ఐదేళ్ల అదనపు జీవితాన్ని కనుక్కోలేమా అని ఆశ పుడుతుంది అటువంటి ఆశతోనే మాధవరావు అంత పెద్ద అంత పేరు పొందిన ఆసుపత్రికి వెళ్ళాడు నిజానికి మరణాన్ని కొనుక్కోవడానికి అంత దూరం అంత ప్రయాసపడి ఎవ్వరూ వెళ్ళనక్కర్లేదు మనం పిలిచినా పిలవకపోయినా రావలసిన సమయంలోనే అది వస్తుందని అర్థమైంది మాకు ప్రపంచంలోని శ్రోతలు ఇప్పటి వరకు అబ్బూరి ఛాయాదేవి గారు రాసిన ఆఖరికి ఐదు నక్షత్రాలు కథ విన్నారు ఇంకో మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు